హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాము కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ ఇది ఎవరు చేయాలి అంటే ఎలాంటి పర్సన్ అయినా చేసుకోవచ్చు జాబ్ చేసే పర్సన్ హౌస్ వైఫ్స్ ఎలాంటి వాళ్ళైనా ఈ కంపెనీలో చేసుకోవచ్చు ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉంటుందండి కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే కొంతమంది పార్టీని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఇలాంటి ఏదైనా బెస్ట్ కాన్సెప్ట్ దొరికితే బాగుండి అనుకునే వాళ్ళు కూడా ఉంటుంది కదా సో కొంచెం షేర్ చేయండి వాళ్ళకు కూడా అలాగే లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో కంపెనీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను శ్రీకరాయల్ అనేసి ఈ కంపెనీలో మనము జస్ట్ ఒక ఇన్కమ్కి మాత్రమే వర్క్ చేస్తాము రిమైనింగ్ త్రీ ఇన్కమ్స్ కూడా ఆటోమేటిక్గా మనకి యాడ్ అవుతూ ఉంటాయి ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మన కంపెనీ మనకి ఇస్తుందండి దీంట్లో మనకి డైమండ్ ముక్కుపుడుక అలాగే ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఇలా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి దానికి సంబంధించిన మనకి ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా మన కంపెనీకి ఉండడం జరిగింది మనం తీసుకునే ముక్కు పడిక కూడా అది జెన్యునా కాదా అనే ఒక సర్టిఫికెట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది బంగారు ఎంత కాస్ట్ పడింది డైమండ్ ఎంత కాస్ట్ పడింది అనేది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనకి వాళ్ళు పంపించడం జరుగుతుంది అలాగే మన పేరు మీద జిఎస్టీ బిల్ కట్టి మనకి పంపిస్తారు ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ మీకు రీచ్ అవ్వలేదు అంటే కూడా మనకి ఇన్సూరెన్స్ పాలసీ కూడా మన కంపెనీ ఇవ్వడం జరిగింది సో అంత జెన్యున్గా నడుస్తున్న కంపెనీ గురించి మనం తెలుసుకుందాము సో మన కంపెనీ ఎండి పేరు వచ్చేసి రాజ్ కరయాలండి మన కంపెనీ స్టార్ట్ అయ్యి చాలా అంటే ట్వంటీ వన్లో స్టార్ట్ అయ్యింది ఇది వరకే ఈ ప్రాజెక్ట్ కి ఈ ఎండి గారు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు ది సెకండ్ ప్రాజెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అని చెప్పి మన కంపెనీ ఇవ్వడం కంపెనీకి ఇవ్వడం జరిగింది మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా సరే కొంతమందికి మనీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కార్స్ ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి అంటే మనం ఎంత మనీ ఖర్చు పెట్టినా మనకి ఇన్కమ్ అనేది వస్తూనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా సో మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా సరే మన కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ అవుతుందని చెప్పచ్చు ఇక్కడ మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ చూడవచ్చు నో స్పిన్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్ అలాగే నెక్లెస్ ఇక్కడ మీకు సిల్వర్ గోల్డ్ డిజార్స్ అలాగే డ్రీమ్ ఇక్కడ మీరు లాస్ట్ ఎండింగ్ చూసారా డ్రీమ్ అంటే మనకు ఒక ప్రోడక్ట్కి కూడా డ్రీమ్ అనే నేమ్ కంపెనీ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి ఫస్ట్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ సిల్వర్ అండి ఇక్కడ మనకి నో స్పిన్ అనేది ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇది మనం మొత్తం ఒకేసారి కొట్టాల కట్టాలంటే అవసరం లేదండి మీరు ట్వెల్వ్ హండ్రెడ్తో కానీ టూ థౌసండ్ టూ హండ్రెడ్తో కానీ ఈ కంపెనీలో ఒక ప్రోడక్ట్ జస్ట్ బుక్ చేసుకుంటాం మాత్రమే కొంతమంది అనుకోవచ్చు మొత్తం కట్టాలేమో లేకపోతే బుక్ చేసుకోవడం ఏంటి అనేసి సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్కి మనం వెళ్ళాము అంటే కన్నా కొన్ని స్కీమ్స్ చెప్తూ ఉంటారు లైక్ మీకు అందరికీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు మీరు ఫైవ్ హండ్రెడ్ కట్టండి టూ థౌజండ్ కట్టండి వన్ ఇయర్ కట్టిన తర్వాత మీకు ప్రోడక్ట్ ఇస్తామని జస్ట్ అక్కడ ఏంటి అంటే వాళ్ళు స్కీమ్ లాగా కట్టి మనకి ఇస్తున్నారు బట్ మన కంపెనీ ఏమంటుందంటే ఒక ప్రోడక్ట్ని మీరు బుక్ చేసుకోండి ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకొని ఈ కంపెనీలో వచ్చిన ప్రోడక్ట్ని మీరు ఎక్స్పోజ్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీకు మనీ వస్తుంది అదే మనం ఏదైనా జ్యువెలరీ షాప్స్లో గానీ ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మనం ఒకవేళ ఎవరికైనా ప్రమోట్ చేసినా కూడా ఆ కంపెనీ వాడు ఏమైనా మనకి మనీ ఇస్తాడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు మీకు ప్రోడక్ట్ నచ్చింది మీరు ప్రమోట్ చేస్తున్నారని చెప్తారు కానీ మన కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ మీరు ప్రమోట్ చేస్తే మీకు అడిషనల్ ఇన్కమ్స్ ఎక్స్ట్రాడనరీ ఇన్కమ్ ఇస్తానంటుంది ఎలా ఏంటనేది స్టెప్ బై స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు ట్వెల్వ్ హండ్రెడ్తో స్టార్ట్ అయ్యారు అంటే కదా మీకు నో స్పూన్ అనేది మీకు బుక్ చేయడం జరుగుతుంది మీరు ఎలా అయితే స్టార్ట్ అయ్యారో అలా మీరు ఒక కొంతమందికి జస్ట్ ఒక త్రీ మెంబర్స్కి మీరు మన కంపెనీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో త్రీ మెంబర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ త్రీ మెంబర్స్ కూడా నో స్పిన్ బుక్ చేసుకుంటారు కదా ఇక్కడ మీరు ఏబి ఇలా ఉన్నాయి కదా మీరు ఏ అనే దాంట్లో ఒక పర్సన్ని జాయిన్ చేశారు బి అనే దాంట్లో ఒక పర్సన్ని జాయిన్ చేశారు సి అనే దాంట్లో ఒక పర్సన్ని జాయిన్ చేస్తే మీకు ఏ బి కలిపి ఒక పీవీ అవుతుందండి సికి మీకు ఏబికి ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది సికి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది ఇది మనకి ఫస్ట్ పేర్ మ్యాచింగ్ ఫస్ట్ పేర్ మ్యాచింగ్ ఇది ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్తో స్టార్ట్ అయ్యారంటే ఆ ఫస్ట్ పేర్ మ్యాచింగ్ థౌసండ్ రూపీస్ కంపెనీ తీసుకుంటుంది రిమైనింగ్ మనీ మీకు పంపించడం జరుగుతుంది లేదు మీరు టూ థౌసండ్ టూ హండ్రెడ్తో స్టార్ట్ అయ్యారంటే ఆ థౌసండ్ రూపీస్ మీకు అకౌంట్లోకి డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది ఆ నెక్స్ట్ వచ్చేదంతా కూడా మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి ఇక్కడ మనము ఎలా ఇన్కమ్స్ వస్తాయో చూసుకుందాం ఎగ్జాంపుల్ యూ అనే పర్సన్ మీరున్నారు ఇక్కడ మనకి కంపెనీ ఇంకొక బెస్ట్ బ్యూటీ ఏమిస్తుంది అంటే పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అంటే కొంతమంది అర్థం కూడా కాదు నెట్వర్క్ లీడర్స్ క్వాలిటీ తెలుసు కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ అనే దాంట్లో ఒక టెన్ మెంబెర్స్ మీకు టీమ్ స్టార్ట్ అయిపోయారు ఫాస్ట్గా వచ్చేసారు బి ఇంకా స్టార్ట్ అవ్వలేదు సి కూడా స్టార్ట్ అవ్వలేదు మీకు ఇక్కడ ఏ అనే బి ఏ అనే పర్సన్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీకు లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది సో మీకు బీలో కానీ సిలో కానీ వర్క్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీకు మ్యాచింగ్ ఇన్కమ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సింపుల్గా ఇక్కడ ఏ అనే పర్సన్ దాంట్లో త్రీ మెంబర్స్ ఉన్నారు బీలో టూ సిలో వన్ మెంబర్ ఉన్నారు అంటే మీకు ఇక్కడ త్రీ పీవీ అవుతుంది త్రీ పీవీ అంటే మనకి ఇక్కడ వన్ పీవీ మ్యాచింగ్ ఇన్కమ్ ఫోర్ హండ్రెడ్ అంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీరు ఆల్రెడీ నో స్పిన్ అంటే ముక్కు పొడక మీరు బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు వచ్చిన పన్నెండు వందల రూపాయల్లో ఆరు వందలు ముక్కు పొడకకి పట్టుకుంటుంది కంపెనీ మీకు ఒక ఆరు వందలు పంపించడం జరుగుతుంది ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే మీకు ఎప్పుడైతే మీ నోస్ పనికి సరిపడా మనీ పట్టేసుకుంటుందో కంపెనీ అప్పటిదాకా అవుతుందండి ఆ తర్వాత మిమ్మల్ని కంపెనీ వన్ రూపీ కూడా పట్టుకోవడం జరగదు మీరు ఆల్రెడీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కట్టారు అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈ సెవెన్ థౌసండ్ రూపీస్ అయ్యేదాకా మాత్రమే అది ఎన్ని రోజుల్లో కట్టచ్చు అయితే మీ ఇష్టం మీరు వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఒకే రోజులో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకు ఒకే రోజులో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే కంపెనీ ఏమంటుందంటే ఫర్ వీక్ వచ్చేసి హండ్రెడ్ పీవీ మ్యాచ్ చేసుకోండి అని చెప్తుంది అంటే ఒక వారానికి నలభై వేల రూపాయల వరకు మీరు ఇన్కమ్ అనేది ఎండ్ చేసుకోవచ్చు అలాగే మంత్కి వచ్చి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ దాకా ఇన్కమ్ ఎండ్ చేసుకోవచ్చు అని చెప్తుంది ఇదంతా సింపుల్గా మీరు ఇక్కడ చూడొచ్చండి ఎక్కువ చెప్తే లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఏలో నైన్ మెంబర్స్ వచ్చారు బిలో సిక్స్ సిలో త్రీ వచ్చారంటే ఇక్కడ నైన్ పీవీ అవుతుంది మీకు త్రీ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇలా మనకి ఇన్కమ్ అనేది వాళ్ళు క్లారిఫై చేసి పంపించడం జరుగుతుంది ఇలా మీరు ఫర్ వీక్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ దాకా ఇన్కమ్ ఎండ్ చేసుకోవచ్చు ఇక్కడ బెస్ట్ బెస్ట్ బ్యూటీ ఏంటంటే ఇక్కడ నుంచి క్లియర్గా వినండి ఇక్కడ మీరు రైట్లో ఒక టెన్ మెంబెర్స్ని లెఫ్ట్లో ఒక టెన్ మెంబెర్స్ని ఒక టీం తెచ్చారు అంటే కదా మీరు తెచ్చినా మీ కింద టీం తెచ్చినా మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు మీరు ఎలా అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు మీకు ఇక్కడ వాచ్ అనేది కంపెనీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయినట్టే రైట్ ఒక ఎయిట్ మెంబర్స్ ఒక ఎయిట్ మెంబర్స్ మీకు ఫీల్డ్ ఆఫీసర్స్ అయ్యారు అంటే గానీ మిమ్మల్ని ఆర్గనైజర్గా బెస్ట్ రికగ్నిషన్ కంపెనీ ఇచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు చెక్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ ఎండీ గారి చేతుల మీదుగా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎండీ గారి చేతుల మీదుగా ఒక బెస్ట్ చెక్ మనం తీసుకున్నాము అంటే మన టీమ్కి మనం బెస్ట్ మోటివేషన్ ఇచ్చినట్టే కదా సో మీరు ఎలా అయితే ఆర్గనైజర్ అయ్యారు రైట్ ఒక సిక్స్ మెంబర్స్ లెఫ్ట్కి సిక్స్ మెంబర్స్ ఆర్గనైజర్ అయ్యారంటే డివిజల్ మేనేజర్ ఆఫీసర్ అవుతారండి డివిజల్ ఆఫీసర్ మీరు అయినప్పుడు మీకు కంపెనీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది మీకు చెక్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ మీరు ఎలా అయితే డివిజల్ ఆఫీసర్ అయ్యారు రైట్కు ఫోర్ మెంబర్స్ లెఫ్ట్కు ఫోర్ మెంబెర్స్ మీకు అయ్యారు అంటే ఏరియా మేనేజర్ అవుతారు వన్ ల్యాక్ మీకు కంపెనీ చెక్ ఇవ్వడం జరుగుతుంది చెక్ రూపంలో మనీ క్యాష్ రూపంలో అనేది కంపెనీ మనకి ఇవన్నీ కూడా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని చెప్పచ్చు సింపుల్గా అందరికీ అర్థమయ్యే విషయంలో చెప్పాలి అంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనం ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసామంటే మనకి కంపెనీ ఏం చేస్తుంది ఇంకొంచెం ఎక్కువ శాలరీ పెంచడము లేకపోతే మీకు బోనస్ ఇవ్వడము కదా ఇలా అంతా చేస్తుంది సో మన కంపెనీలో కూడా ప్రతి ఒక్కరికి ఇస్తుంది మీరు ఒకవేళ నార్మల్ పర్సన్గా ఉంటే మీకు మేనేజర్గా పోస్ట్ అపాయింట్ చేయడమో ఇలా ఉంటాయి కదా ఆఫీసెస్లో అలా మన కంపెనీలో కూడా మనకు ఒక బెస్ట్ రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా మీరు మీరెలా అయితే ఏరియా మేనేజర్ అయ్యారో రైట్ ఒక త్రీ మెంబర్స్ లెఫ్ట్ ఒక త్రీ మెంబెర్స్ మీకు ఏరియా మేనేజర్స్ వచ్చారు అంటే మీరు టీమ్ జనరల్ మేనేజర్ అవ్వడం జరుగుతుంది మీరు ఎలా అయితే టీమ్ జనరల్ మేనేజర్ అయ్యారో సారీ అండి ఇక్కడ మీకు ఏరియా మేనేజర్స్ త్రీ త్రీ మెంబర్స్ అయ్యారు అంటే గన మిమ్మల్ని రీజనల్ మేనేజర్గా మిమ్మల్ని బెస్ట్ రికగ్నేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది త్రీ ల్యాక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎలా అయితే రీజనల్ మేనేజర్ అయ్యారో మీకు టీమ్ జనరల్ మేనేజర్ మీరు రైట్ టు లెఫ్ట్ టూ టూ మెంబర్స్ వచ్చారు అంటే మిమ్మల్ని టీమ్ జనరల్ మేనేజర్గా చేసి ట్వంటీ ల్యాక్స్ మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది అంటే బోనస్ అంటే మనం జాబ్ చేసే వాళ్ళకి అర్థం అవ్వాలని నేను క్లియర్గా చెప్తున్నాను ఇలా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్లో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి మనం వర్క్ చేయకపోయినా ఇన్కమ్స్ అనేది మన కంపెనీ ఇస్తుంది ఇక్కడ వరకు మీరు క్లారిటీగా విన్నారు కదా ఇవన్నీ మనం తీసుకునేక మన సిల్వర్లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వెంటనే మనం గోల్డ్ లేకి వస్తాం గోల్డ్ లేకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇస్తారండి ఇక్కడ మనము ప్రోడక్ట్ అనేది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్తో కానీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్తో కానీ మళ్ళీ ఈ ప్రోడక్ట్ మనం బుక్ చేసుకుంటాం ఫిఫ్టీన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఉంటుందండి ఇక్కడ కూడా మనకి ఇక్కడ బెస్ట్ బ్యూటీ క్లియర్గా వినండి మనకు అక్కడ మనకి సిల్వర్లో ఏ బీసీ ఏది చేసినా కూడా మనకు వన్ పీవీ మ్యాచింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు అంటే ఫర్ వీక్ వచ్చి ఫార్టీ థౌజండ్ రూపీస్ వచ్చేది ఇక్కడ మనకి డబల్ చేశారండి పీవీ అనేది డబల్ చేశారు సేమ్ వర్కే చేస్తున్నా ఈ ఎక్స్ట్రాగా ఎవరిని మనం యాడ్ చేస్తలేం ఉన్న పర్సన్స్ని మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటూ పోతే వన్ పీవీ మ్యాచింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఇక్కడ కూడా హండ్రెడ్ పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు అంటే ఫర్ వీక్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ తీసుకోవచ్చు ఫర్ మంత్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు మీకు సిల్వర్లో ఫార్టీ థౌసండ్ వస్తుంది మంత్కి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వస్తుంది దానికి దీనికి అస్సలు సంబంధం ఉండదండి అక్కడ ఇన్కమ్ ఇస్తుంది మళ్ళీ మీరు ఇక్కడికి గోల్డ్ వచ్చిన దానికి ఎయిటీ థౌసండ్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఫర్ వీక్ ఫర్ మంత్ ఇస్తుంది ఏ కంపెనీలో కూడా ఈ బెస్ట్ బ్యూటీ అనేది లేదండి ఏదైనా అవార్డ్స్ రివార్డ్స్ ఒక్కసారే ఇస్తారు ఒకదానికే ఇస్తారు సిల్వర్ నుంచి గోల్డ్కి వస్తే సిల్వర్లో స్టాప్ చేస్తారు గోల్డ్ నుంచి మళ్ళీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది బట్ మన కంపెనీలో అలా ఇవ్వట్లేదు దేంది దాంది దేం సిల్వర్ ఇన్కమ్ సిల్వరే గోల్డ్ ఇన్కమ్ గోల్డే ఇస్తానని చెప్తుంది సో ఇక్కడ మీరు గోల్డ్కి వచ్చిన తర్వాత సేమ్ అండి ఇందాక మన ఫీల్డ్ ఆఫీసర్ ఆర్గనైజర్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా ఇక్కడ కూడా మీరు గోల్డ్ డెక్ వచ్చిన తర్వాత రైట్ టు లెఫ్ట్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ద ఫీల్డ్ ఆఫీసరు ఆర్గనైజరు డివిజనల్ మేనేజరు ఏరియా ఇలా టీమ్ జనరల్ మేనేజర్ ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా మళ్ళీ మనకి స్టార్ట్ అవుతాయి అగైన్ మళ్ళీ మనకి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నేను మీకు చూపిస్తాను ఇక్కడ మనం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ తీసుకున్నాం సిల్వర్కి గోల్డ్కి మళ్ళీ కూడా ఎక్స్ట్రాగా మళ్ళీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది ఏ కంపెనీలో ఈ బ్యూటీ ఇస్తుంది చెప్పండి ఇలా తీసుకున్న తర్వాత మీరు గోల్డ్ నుంచి మళ్ళీ డివి రావడం జరుగుతుందండి ఇక్కడ మీరు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ఫింగర్ రింగ్ ఉండడం జరిగింది ఈ ఫింగర్ రింగ్ మీరు మీరు లెవెన్ థౌజండ్తో కానీ సిక్స్ థౌజండ్తో కానీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఉంటుందండి ఇక్కడ కూడా అక్కడ ఉన్న వర్క్సే ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ మీరు ఏపీసీ చేసిన తర్వాత ఇక్కడ మనకి వన్ పీవీ మ్యాచింగ్ ఇన్కమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ సిల్వర్లో మనకి వన్ పీవీ మ్యాచింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత గోల్డ్కి వచ్చిన తర్వాత ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ డబల్ అయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సిల్వర్లో ఇచ్చేది సిల్వర్లో ఇస్తుంది కంపెనీ గోల్డ్లో ఇచ్చేది గోల్డ్లో ఇస్తుంది మీరు ఇక్కడికి రిజాజ్లోకి వచ్చారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది ఏబీ సి చేస్తే మీకు ఇక్కడ త్రీ థౌజండ్ ఇస్తుంది ఫస్ట్ ఫస్ట్ మ్యాచింగ్కి సికి మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తుంది ఏబీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఇస్తుంది సెకండ్ టైం మళ్ళీ మ్యాచ్ చేయదండి యాజ్ విజువల్గా మనకి వన్ పీవీ వచ్చేసి ఇక్కడ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రావడం జరుగుతుంది ఇక్కడ కూడా మనం హండ్రెడ్ పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు ఫర్ పీవీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫర్ వీక్ వచ్చేసి లక్ష యాభై వేలు ఇక్కడ నేను మీకు నెంబర్స్ చెప్పడానికి కూడా నాకు మౌత్ నచ్చు నస్తుందని చెప్పచ్చు అంత ఇన్కమ్ మన కంపెనీ ఇస్తుందండి ఫర్ మంత్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇంత మనీ వస్తుంది ఒకసారి ఆలోచించండి పోనీ మాకు చదువు లేదండి అంటారా ఇక్కడ చదువుతో హండ్రెడ్ పర్సెంట్ పని లేదండి మీకు మాట్లాడడం వస్తే చాలు నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తే చాలు అది కూడా మాకు రాదంటారా కంపెనీలో అన్నీ మీకు నేర్పిస్తారు జస్ట్ ఇక్కడ మీరు ఒక సిక్స్ మంత్స్ ఒక స్టూడెంట్లో వర్క్ చేయండి ఆ తర్వాత మీరే ప్రొఫెసర్ అవ్వచ్చు సో ఖచ్చితంగా మన కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు డిజార్స్ నుంచి తీసుకున్న తర్వాత సేమ్ అండి ఇక్కడ కూడా మళ్ళీ మన ఫీల్డ్ ఆఫీసర్ ఆర్గనైజర్ డివిజనల్ మేనేజర్ ఏరియా మేనేజర్ రీజనల్ జనరల్ మేనేజర్ టీమ్ మేనేజర్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కూడా మనకి యాజ్ విజన్ ఇస్తారు అక్కడ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఇస్తారు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది దీంట్లో ఉన్న బెస్ట్ బ్యూటీ ఒకసారి చూసారా సిల్వర్లో ఇస్తున్నారు గోల్డ్లో ఇస్తున్నారు లైక్ వచ్చినాక మళ్ళీ ఇస్తున్నారు ఏ కంపెనీ కంపెనీలో అయినా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఒక్కసారి మాత్రమే ఇస్తారు బట్ మన కంపెనీలో మీకు స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని పుష్ చేయడానికి మిమ్మల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి మన కంపెనీలో ప్రతి స్టెప్కి మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రీగ్రేజ్ చేస్తున్నారు తప్ప డిసప్పాయింట్ చేయట్లేదు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఏ కంపెనీలో కూడా ఇంత బెనిఫిట్స్ ఉండవు మీరు అక్కడ అవన్నీ కూడా మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు టీం జనరల్ మేనేజర్ దాకా వచ్చారు అంటే మీరు ఇక్కడ డ్రీమ్ లైక్ వస్తారండి డ్రీమ్లో వచ్చేసి మనకి నెక్లెస్ ఉంటుంది వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతా ఒకేసారి పెట్టాలా అంటే అవసరం లేదండి మనం ఈ పొజిషన్కి వస్తున్నామంటే మినిమం కంపెనీ నుంచి సిక్స్ ల్యాక్స్ అబో ఇన్కమ్ ఎవ్రీ మంత్ తీసుకుంటుంటాం ఒకేసారి పెట్టి తీసుకోవడానికి కూడా మనకి పెద్ద పెయిన్ అనిపించదు కానీ కంపెనీ ఏమంటుందంటే మీరు అంతా పెట్టద్దండి మీరు కొంచెంగా పెట్టుకొని మళ్ళీ బుక్ చేసుకొని వర్క్ చేసుకోండి తప్పేంటి అంటుంది సో కంపెనీ మనకి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తుంది చూడండి సీరియస్ డైరెక్ట్గా తీసుకుంటారా ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారా మీ ఇష్టం అని చెప్తుంది సో మనం చాలా మంది ఇక్కడ ఇన్స్టాల్మెంటే ప్రిఫర్ చేస్తాం కదా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వన్ పీవీ మ్యాచింగ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కడ సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ పీవీ చేస్తుంది మన కంపెనీ ఇక్కడ ఏబీ మీకు కౌంట్ చేస్తుంది ఏబీకి వచ్చేసి మీకు ఇక్కడ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది సి ఒక్కటి మాత్రమే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది ఫస్ట్ మ్యాచింగ్కి ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ పీవీకి మనకి ఇవ్వడం జరుగుతుంది సెకండ్ నుంచి మనకి సేమ్ కేటగిరీ ఉంటుందండి మనకి ఇక్కడ వన్ పీవీ మ్యాచింగ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది ఇక్కడ ఫర్ వీక్ వచ్చేసి హండ్రెడ్ పీవీ దాకా ఇక్కడ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ పీవీ అంటే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫర్ వీక్ తీసుకుంటున్నాం ఆశామాషా విషయం కాదు కదా ఏడు లక్షల యాభై వేలు మనం ప్రతి వారం తీసుకుంటున్నాము అంటే మీకున్న ఏ డ్రీమ్ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి కదా ఇక్కడ థర్టీ ల్యాక్స్ ఫర్ మంత్ ఒక్కసారి ఆలోచించండి ముప్పై లక్షల రూపాయలు ఫర్ మంత్ తీసుకుంటున్నాము అంటే మళ్ళీ ఇది కాకుండా మన సిల్వర్ ఇన్కమ్ సిల్వర్లో ఉంటుంది డ్రీమ్ ఇన్కమ్ డ్రీమ్లో ఉంటుంది అలాగే గోల్డ్ ఇన్కమ్ గోల్డ్లో ఉంటుంది ఇలా ఎక్స్ట్రాడనరీ ఇన్కమ్స్ మన కంపెనీలో తీసుకోవచ్చు దేనిది దాందే ఉంటుంది సో ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ మనము మీరు ఇక్కడ డిజోజ్ నుంచి మళ్ళీ ఇక్కడ డ్రీమ్లోకి వచ్చారు అంటే డ్రీమ్లో కూడా మనకి ఏమేమి ఇస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ టు లెఫ్ట్ థర్టీ థర్టీ మెంబర్స్ అయ్యారంటే మీకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటర్గా మిమ్మల్ని బెస్ట్ ప్రమోషన్ ఇస్తుంది కంపెనీ ఆ తర్వాత మీకు అదే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ మీకు టీమ్ అయ్యారు అంటే టీమ్ మేనేజర్ మిమ్మల్ని చేయడమే కాకుండా టూ ల్యాక్స్ మీకు ప్రమోషన్గా బెస్ట్ ఇన్కమ్ మీ కంపెనీనే ఇస్తుంది దీనికి వన్ రూపీ కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా కంపెనీ అడగట్లేదు అలాగే మీరు ఇక్కడ టీమ్ మేనేజర్ అంటే ప్లానింగ్ మేనేజర్ అయ్యారు అంటే కనుక ఫోర్త్ వన్ అండి రైట్ టు లెఫ్ట్ మీకు ఇక్కడ మీరు టీమ్ మేనేజర్స్ని చేశారు అంటే కన ఇక్కడ మీకు ఫోర్ ఫోర్ మెంబెర్స్ వస్తే కదా మీకు ఇక్కడ ప్లానింగ్ మేనేజర్ అంటారండి మిమ్మల్ని ప్లానింగ్ మేనేజర్ మేనేజర్గా మీకు టెన్ ల్యాక్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎలా అయితే ప్లానింగ్ మేనేజర్ అయ్యారు మీకు రైట్ ఒక త్రీ మెంబర్స్ లెఫ్ట్ ఒక త్రీ మెంబెర్స్ వచ్చారంటే బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ మీరు అవుతారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీ కంపెనీ హ్యాపీగా ఇదిగో మీరు చేసిన కష్టానికి ఫలితం అని మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది సో వన్స్ మీరు ఇక్కడ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ తీసుకున్నారు అంటే మిమ్మల్ని జోనియర్ మేనేజర్గా బెస్ట్ ప్రమోషన్ మీ కంపెనీ ఇవ్వడమే జస్ట్ వన్స్ మీరు సీఈఓ అవుతారు సిఇఓ అంటే మీకు అర్థం తెలుసా అండి కొంతమంది జాబ్ చేసే వాళ్ళు చూడొచ్చు మీరు వాళ్ళు ఈ పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తారు లైఫ్ అంతా జాబ్ చేసినా కూడా ఇంతవరకు వెళ్ళడం చాలా చాలా కష్టం సో మన కంపెనీలో ఏమంటుందంటే మీకు టైం లిమిట్స్ టార్గెట్స్ ఇలాంటివి ఏవి నేను పెట్టట్లేదు మీకు నచ్చినప్పుడు మీరు వన్ మంత్లో అవుతారా సిక్స్ మంత్స్లో అవుతారా మీకే ఇస్తున్నాను వన్స్ మీరు వన్ సీఈఓ అయ్యారు అంటే గన మీకు వన్ సిఆర్ కంపెనీ బెస్ట్ ఇన్కమ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి మీకు ఇక్కడ బైక్ ఇస్తున్నారు కారు విల్లా ఇస్తున్నారు ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా కంపెనీ హ్యాపీగా మీకు నచ్చిన సమయంలో ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోండి అంటే వన్ పాయింట్ త్రీ సెవెన్ సిఆర్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందో కదా ప్లాన్ సో ఇప్పటిదాకా మీరు ప్లాన్ విన్నారు కదా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది చూడండి మీరు సిల్వర్లో వన్ పీవీ మ్యాచింగ్ తీసుకొని ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఫర్ వీక్ తీసుకోవచ్చు ఫర్ మంత్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ తీసుకోవచ్చు ఇక్కడ ఇన్కమ్స్ మీరు చూడొచ్చు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు సిల్వర్లో ఇస్తుంది గోల్డ్లో వన్ పీవీ మ్యాచింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ వీక్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ థౌసండ్ వస్తుంది ఫర్ మంత్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వస్తుంది మళ్ళీ మీకు ఇక్కడ బోనస్ ఇస్తుంది బోనస్ అనే చెప్తానండి కొంతమందికి అర్థం అవ్వడానికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఏమి పని చేయలేదు ఎక్స్ట్రాగా చేయకపోయినా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మీకు కంపెనీ ఇస్తుంది మీరు ఇక్కడ రీజర్ రీజర్ వచ్చారు అంటే కానీ వన్ పీవీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫర్ వీక్ తీసుకోవచ్చు ఫర్ మంత్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఆరు లక్షల రూపాయలు అక్షరాల తీసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ మీకు బోనస్లుగా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇక్కడ మీరు డ్రీమ్కి వచ్చారంటే వన్ పీవీ మ్యాచింగ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫర్ వీక్ తీసుకో ఒక వారానికి ఏడు లక్షల యాభై వేలు తీసుకోవచ్చు అలాగే మీరు మంత్కి వచ్చేసి థర్టీ ల్యాక్స్ తీసుకోవచ్చు ముప్పై లక్షల రూపాయల అక్షరాల తీసుకోవచ్చు నార్మల్ పర్సన్ ఒక జాబ్ చేసుకునే పర్సన్ ముప్పై ముప్పై లక్షలు కష్టపడి తను సేవ్ చేసుకోవాలి అంటే తన లైఫ్ టైం సరిపోతుందండి జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది తెలుసు ఇవన్నీ కలిపి ఇక్కడ మీరు చూడొచ్చు నాకు కోట్లల్లో చెప్పాలి ఇన్కమ్ ఇక్కడ మీరు ఇక్కడ నెంబర్స్ కూడా కౌంట్ చేసుకుంటే అంత ఇన్కమ్ మనకి ఇస్తుంది నెంబర్స్ కౌంట్ చేయాలంటే కూడా మౌత్న వస్తుంది అంత ఇన్కమ్ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది హ్యాపీగా ఇన్కమ్ అనేది ఎండ్ చేసుకోవచ్చండి ఇక్కడ మీరు చేయాల్సిందల్లా జస్ట్ సిల్వర్లో మాత్రమే వర్క్ చేస్తారు రిమైనింగ్ త్రీ ఇన్కమ్స్ మీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటాయి సిల్వర్ ఇన్కమ్ సిల్వర్కే ఇస్తుంది గోల్డ్ ఇన్కమ్ గోల్డ్కే ఇస్తుంది డ్రీమ్ ఇన్కమ్ డ్రీమ్స్కే ఇస్తుంది అన్ని కంపెనీస్లో ఇలా అస్సలు ఉండదండి ఒక ఇన్కమ్ మీరు అచీవ్ అయితే ఆ ఇన్కమ్ మాత్రమే ఇస్తారు రిమైనింగ్ అచీవ్మెంట్స్ ఉండవు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఒక్కసారి మాత్రమే ఇస్తారు రిమైనింగ్ టైమ్స్ ఇవ్వరు సో మన కంపెనీ వచ్చేసి ఆల్రెడీ మన కంపెనీ ఎండి గారికి ట్వంటీ త్రీ ఇయర్స్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న సారు లెవెన్ ఇయర్స్ నుంచి శ్రీకరాల స్టెట్ ఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ నడుపుతున్నారు పబ్లిక్ లిమిటెడ్ చేశారండి ఇప్పటిదాకా ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ అయింది ఏది లేదు నేను ఫ్రౌడ్గా చెప్తున్నాను ఈ కంపెనీలో నేను వర్క్ చేయడం చాలా ఫ్రౌడ్గా ఫీల్ అవుతున్నాను పబ్లిక్ లిమిటెడ్ చేశారు ఇప్పుడు మనం చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ అండి ఇది ఇది కూడా వెరీ కమింగ్ సూన్ దీన్ని కూడా పబ్లిక్ లిమిట్ చేస్తారు సో చాలా చాలా సింపుల్గా ఉందండి ఇక్కడ మీరు ఫోర్ హండ్రెడ్ తీసుకున్న ఫార్టీ థౌజండ్ తీసుకున్న ఫార్టీ ల్యాక్స్ తీసుకున్నా కూడా కంపెనీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మెయింటెనెన్స్కి తీసుకుంటుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కంపెనీ మెయింటెనెన్స్కి తీసుకుంటుందండి చాలా కంపెనీస్లో మీరు చూడొచ్చు జీఎస్టీ అంటారు ఏదేదో వేస్తారు ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీస్ మనకి రావాల్సి ఉంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పట్టుకొని సెవెన్ హండ్రెడ్ అలా ఇస్తారు బట్ మన కంపెనీలో జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మాకు మెయింటెనెన్స్కి ఇవ్వండి మీరే సక్సెస్ అవ్వండి అంటుంది మన ఎండి గారు రాజన్ కరాయిల్ గారు సింపుల్గా ఆయనకున్న డ్రీమ్ ఒకటే ఒకటి ఎవ్వరూ కూడా మిడిల్ క్లాస్లో ఉండద్దు ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అనే ఒక డ్రీమ్తో మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకి జెన్యున్గా ఉందండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక